ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పే ఫ్యాక్ట్ కొంచెం బాధగా ఉండొచ్చు, అయినా ఓకే. అదేంటంటే ఫ్రెండ్స్, మనందరికి సమానత కావాలి. సమానత, సమానత కాదు ఈక్వాలిటీ ఉండాలి. అందరు ఈక్వల్ గా ఉండాలి అనుకోవడంలో పెద్ద తప్పేం లేదు, కానీ దానికోసం మనం ఎలాంటి రూల్స్ పాటిస్తాం అనేదే విషయం. అండమాన్ నికోబార్ దీవుల్లో జాల్వా అనే ఒక ప్రజాతికి సంబంధించిన జనాలు ఉన్నారు. వాళ్ళ స్కిన్ కలర్ బాగా నల్లగా ఉంటుంది, అంటే వాళ్ళు ఉండే వెదర్ కండిషన్ వల్ల అక్కడ ఉండే వాళ్ళంతా నల్లగానే ఉంటారు. ఇక్కడ ప్రెగ్నెంట్ గా ఉండే ప్రతి అమ్మాయికి ఖచ్చితంగా వాళ్ళు జంతువుల యొక్క రక్తం అనేది తాగిస్తూ ఉంటారంట. అలా చేయడం వల్ల పుట్టే ప్రతి బిడ్డ నల్లగానే పుడతారు అనేది వాళ్ళ నమ్మకం. ఇలా పుట్టే పిల్లలందరూ నల్లగానే ఉంటే అక్కడ ఈక్వాలిటీ కరెక్ట్ గా ఉంటుంది అనేది వాళ్ళ నమ్మకం. కానీ అప్పుడప్పుడు ఎప్పుడైనా అక్కడ బాగా తెల్లగా ఉండే పిల్లలు గానీ పుట్టాయనుకోండి, అలాంటి పిల్లల్ని ఆ ప్రజాతి వాళ్ళు అప్పుడే చంపేస్తారంట. ఎంత ఈక్వాలిటీ కోసం చూసినా ఈ విధంగా చేయడం అనేది తప్పు. ఓకే, అక్కడ దాకా అదంతా ఓకే, గానీ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా నల్లగా ఉంటారు కదా, అప్పుడప్పుడైనా పిల్లలు అంత తెల్లగా ఎలా పుడుతున్నారు? నెక్స్ట్ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఫస్ట్ సెల్ఫీ అనేవి చూసుంటారు, అలాగే మీ సెల్ఫీలు తీసుకొని చూసుంటారు. వీటన్నిటికంటే ఇన్స్టాగ్రామ్ లో ఎవరెవరో తెలియని సెల్ఫీలు కూడా తెగ ఎక్కువ చూసుంటారు, ఎక్కువ అవే చూస్తారులేండి. కానీ ఈ ప్రపంచంలోనే లాస్ట్ సెల్ఫీని ఎప్పుడైనా చూసారా? మీరు విన్నది కరెక్టే, ఈ ప్రపంచంలోనే లాస్ట్ సెల్ఫీ. అలాంటి దాన్ని ఎప్పుడైనా ఎవడైనా ఎలా చూస్తారంటారా? ఇలాంటి డౌట్ ఎలాన్ మస్క్ వచ్చినట్టుంది. ఎలాన్ మస్క్ గా ఇంకెవరికి వస్తాయిలేండి ఇలాంటి డౌట్లు? దాంతో ఈ మస్క్ వాళ్ళ కంపెనీ ఒక AI డివైస్ ని తయారు చేసి అది ప్రపంచం అంతమైపోవడానికి ప్రతి పాసిబుల్ సిచ్యువేషన్ ని ఇమాజిన్ చేసుకుంటూ ఉంది. అంటే ఎన్ని రకాల అంతమైపోతుందో తెలిస్తే ఆ సిచ్యువేషన్ లో సెల్ఫీస్ ఎలా వస్తాయనేది కూడా ఇమాజిన్ చేయొచ్చు కదా. అలా ఇమాజిన్ చేసుకుని ప్రపంచంలోనే లాస్ట్ సెల్ఫీలు ఈ విధంగా ఉంటాయని చెప్పి దానికి డిసైడ్ చేసుకుని ఇలాంటి ఎంత సెల్ఫీని రిలీజ్ చేసింది. అంటే ప్రాణాల మీదకి వచ్చిన సెల్ఫీలు అయితే వదలదని చెప్పి ఎలాన్ మస్క్ ఈ కంప్యూటర్ డిసైడ్ అయిపోయింది. ఆ తప్పేం లేదులేండి, ఇప్పుడే భూకంపాలు వచ్చినా సునామీలు వచ్చినా పక్కనే నుంచి సెల్ఫీలు తీసుకుని వీడియోలు తీసేదాకా ఎలా అక్కడి నుంచి అప్పటికి ఇలా అయిపోయి ఉంటారంటే నమ్మొచ్చు. మీరు నమ్ముతారా కామెంట్స్ లో చెప్పండి. ఇప్పుడు నేను చెప్పే ఫ్యాక్ట్ మీ మనసుని నొప్పించవచ్చు, ఏం పర్లేదేనండి. అదేంటంటే నేను మీకు ఇప్పుడు ఒక డాగ్ని చూపించబోతున్నాను. అది ప్రతి ఏడాది ఎంత సంపాదిస్తుందంటే అది అంత సంపాదిస్తుంది. బోధి అనే ఈ డాగ్ని కలవండి. ఈ డాగ్ యొక్క ఓనర్ యనాకిన్. స్టార్టింగ్ లో ఈ యనాకిన్ ఈ డాగ్ కి అదే తన కుక్కకి తన పాత మిగిలిపోయిన బట్టలన్నింటినీ 1x1 దానికి వేసి దాని ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాడు. చూస్తూ చూస్తూ ఉండగానే అది ఎంత పాపులర్ అయిపోయిందంటే ప్రస్తుతం న్యూయార్క్ లో చాలా మంది డిజైనర్స్ ఇది ఒక మోడల్ అని ఫిక్స్ అయిపోయారు. అంటే పాపులారిటీ వచ్చిన మోడల్స్ కదా, పెద్ద పెద్ద కంపెనీస్ బ్రాండ్స్ వాళ్ళ బట్టల్ని వాళ్ళ కొత్త కలెక్షన్ ఈ డాగ్ గేయించి ఫోటోలు తీయించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయించుకుంటూ ఉంటారు. ఇలా చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు దీనికి ఇస్తారు, దీనికంటే దాని ఓనర్కి ఇస్తారు. దాంతోనే ఇతను ఇప్పుడు సంవత్సరానికి 25 కోట్ల రూపాయల దాకా సంపాదిస్తున్నాడంట. సోషల్ మీడియా కదా, ఎందుకు ఏది పాపులర్ అవుతుందో మనకు తెలియదు. అందులో వైరల్ అనే పదం వినగానే మనకు వైరల్ ఫేవర్లు వచ్చేస్తుంటాయి. రాకేష్ జున్జున్వాలా తెలియదని చెప్పకండయ్యా, ఇతను చూస్తే ఒక మనిషి ఇంత చేయగలడా అనే విధంగా ఇతను అయిపోయాడు. రీసెంట్ గానే చనిపోయాడు కదా, ఫుల్గా సోషల్ మీడియాలో వినుంటారు. స్టాక్ మార్కెట్ అంటేనే ఒక తొక్క ఒక తోలు అనుకునే అందరి మధ్యలో నుంచి కేవలం 5,000 రూపాయలు పెట్టుబడితో 40,000 కోట్ల రూపాయలు సంపాదించాడు. అందుకే ఇతన్ని ఇండియా యొక్క బిగ్ బుల్ అని పిలుస్తారు. ఇతని కథ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఇతని గురించి చదవడానికి మంచి మంచి బుక్స్ చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు అవి చదవమంటే మీరు చదవాలి నాకు తెలుసు. అందుకే ప్రశాంతంగా కూర్చొని మన తెలుగు లాంగ్వేజ్ లోనే రాకేష్ జున్జున్వాలా ద బిగ్ బుల్ అనే ఒక ఆడియో బుక్ ని వినండి. ఇది కుక్కు FM అనే ఒక అద్భుతమైన యాప్ లో అవైలబుల్ లో ఉంది. ఒక్కసారి అతని గురించి వినండి, చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఈ కుక్కు FM యాప్ లో ఎంటర్టైన్మెంట్ కోసం అలాగే లైఫ్ ఇంప్రూవ్మెంట్ కి హెల్త్ వి హిస్టారికల్ వి అన్ని రకాల ఆడియో బుక్స్ ఉన్నాయి. ఇవన్నీ చదవాల్సిన పని లేదు, వింటే చాలు. ప్రతి వీక్ కొత్త కొత్త ఆడియో బుక్స్ ని వీళ్ళు యాడ్ చేసుకుంటూనే పోతున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి పుస్తకాలు కొని చదివేంత ఓపిక మనకు లేదు తెలుసు, అందుకని వీళ్ళు అన్ని బుక్స్ ని మనకి ఆడియో ఫార్మేట్ లోనే మనకి ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ కుక్కు FM వాళ్ళు మన కోసమే ఒక కూపన్ కోడ్ కూడా ఇచ్చారు, అదే ALK 200. ఈ మన కోడ్ ను ఉపయోగిస్తే మీకు 50% డిస్కౌంట్ వచ్చి కేవలం 199 రూపీస్ కే 1 ఇయర్ పాటు ఏ ఆడియో బుక్ అయినా వినొచ్చు. కాకపోతే ఈ ఆఫర్ ఫస్ట్ 250 మెంబర్స్ కే ఉంది. ఎక్కువ ఆలోచించకుండా ముందు డౌన్లోడ్ చేసి చూడండి అసలు ఏమేమి బుక్స్ ఉన్నాయో మీకే తెలుస్తుంది. చెక్ చేసి నచ్చాక అప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకోండి. దీనికి సంబంధించిన డౌన్లోడ్ లింక్స్ కూపన్ కోడ్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ద గాడ్ ఫాదర్ ఈ మూవీ నేమ్ ని విన్నారా? చిరంజీవి గారిది కాదండో, బాగా ఓల్డ్ది ద గాడ్ ఫాదర్. మేబీ కొంతమంది చూసి ఉండొచ్చు. ఇది ఈ వరల్డ్ లోని హైయెస్ట్ రేటెడ్ మూవీస్ లో టాప్ లిస్ట్ లో వస్తుంది. అందులో గాడ్ ఫాదర్ గా చేసింది మావలన్ బ్రాండవ్. ఇతను ఆ టైంలో చాలా పాపులర్ యాక్టర్. ఈ సినిమాతో అయితే ఇంకా ఎక్కువ పాపులర్ అయిపోయాడు. తెలిసిందే కదా ఆ టైంలో ఆటోగ్రాఫ్ల కి చాలా వాల్యూ ఉండేది. ఇప్పుడులా సెల్ఫీ లేవు కదా, కొంతమంది ఆటోగ్రాఫ్లు అయితే వేలంలో పెట్టి అమ్మేవాళ్ళు. ఇతను ఏదైనా కొనడానికి బయటకు వెళ్ళినప్పుడు టీవీనో ఎలక్ట్రానిక్స్ ఏదైనా కొనడానికి బయటకు వెళ్ళినప్పుడు ఇతను చెక్ రాసి ఇచ్చేవాడు. అయితే ఆ షాప్ వాళ్ళు ఆ చెక్ తీసుకుని బ్యాంకు లో వేసుకుని డబ్బులు తీసుకునేవాళ్ళు కాదు, ఎందుకంటే ఆ చెక్ మీద అతను చేసిన సైన్ ఉండేది. ఆ చెక్ని వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకుని వాటిని తర్వాత వేలం పాటలు వేసుకుని దానికి 10 రెట్లు 100 రెట్లు కూడా సంపాదిస్తూ ఉండేవాళ్ళు. ఇతని ఫేమ్ ఆ టైంలో ఆ రేంజ్ లో ఉండేది.
ఫ్రెండ్స్, కొంతమంది చదువుకునేటప్పుడు చదువులో లీనమైపోయి ఉత్సుకతతో వావాక్షన్ చేస్తూ ఉంటది. అంటే వాళ్ళు చదివేటప్పుడు చుట్టుపక్కల ఎటువంటి సౌండ్స్ రాకూడదు, ప్రపంచం అంతా వాళ్ళు చదివినప్పుడు సైలెంట్ గా ఆగిపోవాలి. అదే టీవీ చూసేటప్పుడు ఫోన్ వాడేటప్పుడు అయితే ప్రపంచంలో భూకంపాలు సునామీలు వచ్చి సంకన ఆగిపోయినా అస్సలు పట్టించుకోదు. కానీ చదివేటప్పుడు పిన్నీస్ కింద పడినా సౌండ్ డిస్టర్బింగ్ గా ఉంటది. అయితే ఆ జబ్బు మనకి ఇప్పుడు వచ్చింది కాదండి, ఎప్పటి నుంచో ఉంది. దీనికి పరిష్కారం కనుక్కోవడానికి 1930లో హ్యూగో గ్యాస్బర్గ్ అనే ఒక సైంటిస్ట్ ద ఐసోలేటర్ అని చెప్పి ఇలాంటి ఒక హెల్మెట్ ని తయారు చేశాడు. ఇది చుట్టుపక్కల వచ్చే సౌండ్ నే కాదు, లాస్ట్ కి బయట నుంచి గాలి వచ్చినా ఆ గాలి సౌండ్ కూడా మీకు వినిపించదు. వినిపించడమే కాదు, ఆ గాలి మీ దగ్గరకు రాదు కూడా. దానికోసం కూడా సపరేట్ ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి. ఇది ఉంటే తప్ప సాధవను అనే ఫ్రెండ్స్ మీకు ఏమైనా ఉంటే కామెంట్స్ చెప్పండి. ఇదిగానే ఉంటే ఖచ్చితంగా దాని లోపల నేను ఎదురుపోతా. నేను ఇప్పుడు చెప్పే ఫ్యాక్ట్ ఒక థియరీ, అంటే సైంటిఫికల్ గా అంత ఎక్కువ ఎవిడెన్స్ ఏం లేవు. అదేంటంటే మామూలుగా జంతువులు అనేవి చనిపోయేటప్పుడు అవి కొన్ని సౌండ్ వేవ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయంట, వాటినే పెయిన్ వేవ్స్ అంటారు. ఈ పెయిన్ వేవ్స్ ఉన్నాయి కదా, అంటే అవి చనిపోయేటప్పుడు లాస్ట్ మినిట్ లో ప్రొడ్యూస్ చేసే ఈ వేవ్స్ భూకంపాలు అవి ఎర్త్క్వేక్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయంట. పాజుబీ కేవలం ఎన్నో జంతువులు ప్రతిరోజు పిచ్చి పిచ్చిగా చనిపోతుంటాయి. ఈ థియరీ ప్రకారం మొత్తం భూమిలో భూకంపం వచ్చేసి భూమి బొక్కడిపోయి ఉండాల అనేగా మీ డౌట్. నాకు ఆ డౌటే వచ్చింది, కానీ ఈ థియరీ చెప్పింది ఏదో సైంటిస్ట్ కాదు, ద గ్రేట్ ఆల్బర్ట్ ఐన్స్టైన్. అంటే నాకు ఈ డౌట్ వచ్చింది, మా ఉదయగడే రోజుకి లెగిస్తే 4-5 కోళ్ళు నేసి పడేసి తినేస్తా ఉంటాడు. అలాంటిది ప్రపంచంలో ఎంతమంది ఇన్నింటిని చంపేసి తింటా ఉంటారు, ఆ లెక్క నిజంగానే చాలా ఎర్త్క్వేక్స్ రావాలి కదా. విషయం ఏంటంటే వస్తున్నాయి. నేషనల్ ఎర్త్క్వేక్ ఇన్ఫో వాళ్ళని బట్టి ఒక ఏడాదిలో దాదాపు 20,000 ఎర్త్క్వేక్స్ అనేవి వస్తున్నాయంట. అంటే దాని ఇంటెన్సిటీ ఎంత ఎక్కువగా వస్తుంది అనేది అది చెప్పలేము, అది తక్కువ ఎక్కువ అవుతుంటాయి. వీళ్ళ లెక్కను బట్టి ఒక డేకి దాదాపు 55 వస్తుంటాయి ఎర్త్క్వేక్లు. కావాలంటే మీరే నేషనల్ ఎర్త్క్వేక్ వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు స్పేస్ బేస్డ్ సోలార్ పవర్ గురించి ఎప్పుడైనా విన్నారా? అంటే ఎలక్ట్రిసిటీ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది? పెద్ద పెద్ద తీగలు, ఇంకా ఇండియాలో ఉండే తీగల గురించి చెప్పాల్సిన పనే లేదు. తీగలు కాదు, కరెంటు తీగలు. అవి కరెంటు తీగల్లో ఉండవు, పెద్ద పెద్ద సాలెపురుగులు వచ్చి సాలెగూళ్ళు కట్టాయేమో అన్నట్టు ఉంటాయి. అయితే ఒకసారి ఇమాజిన్ చేయండి, ఈ కరెంటు తీగలే లేకుండా ఎలక్ట్రిసిటీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అయితే ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రాజెక్ట్ మీద నికోలస్ టెస్లా గారు బాగా పనిచేశారు. అంటే కరెంటు వైర్ల పనే లేదు, డైరెక్ట్ గా ఎలక్ట్రిసిటీ ఇంటికి వచ్చేస్తుంది. కానీ ప్రస్తుతానికి ప్రపంచంలో అలాంటివి అసలు లేవు. బట్ ఇక్కడ ఉన్న ఈ ఆర్టికల్ ని మీరు చూడండి, చైనా ఇలాంటి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి ఆల్రెడీ చాలా టెస్ట్లని స్టార్ట్ చేసేసింది. ఇలాంటివన్నీ చేసి ఏదో ఒక రోజు భూమిని తగలెట్టేస్తారు చూడండి చైనా. ఓకే, కరెక్ట్ గా వర్క్ అయితే అంతా హ్యాపీనే, అవ్వకపోతే నెక్స్ట్ వచ్చే వేవికి మొత్తం భూమి అంతా లేచిపోద్ది. చైనా దీన్ని ఎలా పనిచేసేలా చేస్తుందంటే, ముందుగా ఇది ఒక సాటిలైట్ ని అంతరిక్షంలో పంపిస్తుంది, అది భూమి చుట్టూ తిరుగుతుంది. అలాగే అది సూర్యుడి వేడిని అబ్జర్వ్ చేసుకుని దాంతో అదే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకుని ఆ ఎలక్ట్రిసిటీని ఒక బీమ్, ఒక లేజర్ లాగా భూమి మీదకి పంపించిద్దంట ఆ ఎలక్ట్రిసిటీ మొత్తాన్ని. అంటే ఇలా ఎటువంటి వైర్స్ లేకుండా ఎలక్ట్రిసిటీని ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. అంటే జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేయండి, మన ఇంటి చుట్టుపక్కల ఎటువంటి ఎలక్ట్రికల్ వైర్స్ ఉండవు, జస్ట్ ఒక ఎలక్ట్రికల్ బీమ్ మీ ఇంటి మీద పడుతుంది, అదేంటా అని టచ్ చేస్తే అక్కడే చచ్చిపోకుంటాం. అంటే అది మరి అలా అవ్వదులేండి. ఈ చైనా ప్లాన్ నిజంగానే సక్సెస్ అయితే ఎలక్ట్రికల్ వైర్స్ లేని ప్రపంచాన్ని చూడగలం, లేదా ఇది కానీ ఫెయిల్ అయ్యి అటు ఇటు అయితే ఎలక్ట్రికల్ వైర్లు ఉన్న ప్రపంచం కూడా చూడకుండా అందరం ఒకేసారి పోతాం. ఫ్రెండ్స్, మనలో చాలా మంది జస్ట్ పాస్ మార్కులు వచ్చినా చాలు కూల్ అందరికి చాక్లెట్లు పనిచేస్తూ ఉంటాం, ఎందుకంటే మనం పాస్ అవుతామని కళ్ళలో కూడా అనుకోం. కొంతమంది 100కి 99 వచ్చినా సాటిస్ఫై అవ్వదు, 100కి 100 వచ్చినా అవ్వని వాళ్ళు ఉంటారు అనుకోండి సాటిస్ఫై. నేను చూసా ఇంకా ఏం కావాలి అంతకు మించి ఏమొస్తాయంటే, వాళ్ళ చాయిస్ లో అడిగిన అన్ని క్వశ్చన్స్ రాయలేదంట. అయితే ముంబైకి చెందిన ఈ చిన్మయ్య అనే ఈ అబ్బాయిని చూడండి, ఈ బిడ్డను చూస్తే మీకు ఏమనిపిస్తుంది, ఏ టైప్ అయి ఉంటాడు? ఖచ్చితంగా ఆ టైపే, అదే 100కి 100. ఇతనికి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ లో టాప్ ర్యాంక్ వచ్చింది, ఎంత పర్సెంట్ తెలుసా? 99.9% అంట. ఇప్పటికే అర్థమై ఉంటది కదా బిడ్డ అస్సలు సాటిస్ఫై అవ్వట్లేదు, దాంతో ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాడు, సాటిస్ఫై అవ్వలేదంట. కాబట్టి నెక్స్ట్ ఇయర్ కి బాగా కష్టపడి ఆ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ని మళ్ళీ రాస్తాడంట. వాడు నాకు చెప్తుంటేనే పిచ్చెక్కిపోతుంది, కనిపిస్తే పేకోలికి చంపేస్తాను. శాన్ ఫ్రాన్సిస్కో ఇంకా ఓక్లాండ్, ఈ రెండు ప్లేసెస్ మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంది. ప్రతిరోజు కొన్ని లక్షల మంది ఆ బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేసి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్తూ ఉంటారు. ఆ బ్రిడ్జ్ కొన్ని కిలోమీటర్ల పొడవు దాకా ఉంటుంది. మరి ఇంతమంది వాడుతూ ఇంత పెద్దది ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని చాలా దృఢంగా కట్టాలి. 1989లో దాని దృఢత్వం ఎక్కువైపోయి ఒక్కసారిగా కూలిపోయింది అది. అంటే అప్పట్లో ఒక ఎత్తుకు వచ్చింది, వాళ్ళు కట్టిన ఆ బ్రిడ్జ్ లో చాలా ఫ్లాస్ ఎక్కువగా ఉండటం వల్ల, ఫ్లాస్ అంటే తప్పులు బొక్కలు పగుళ్ళు బాగా ఎక్కువగా ఉన్నాయి, అందుకే అది కూలిపోయింది. ఆ టైంలో వాళ్ళు ఆ బ్రిడ్జ్ ని ఎంత అద్భుతంగా కట్టారంటే, దాన్ని ఇప్పుడు రిపేర్ చేయడం కంటే కొత్తది కట్టేసామనుకోండి ఇంకా తక్కువ ఖర్చులు అయిపోద్దంట. ఆ బ్రిడ్జ్ లో ఆ టైంకి అన్ని రిపేర్లు ఉన్నాయంట. దాంతో గవర్నమెంట్ ఇంకా కొత్త బ్రిడ్జ్ కట్టేయాలని ఒప్పేసుకుంది. అది మొత్తం కంప్లీట్ అయిపోయేటప్పటికి 10 ఏళ్ళు పట్టింది. 10 ఏళ్ళు దేనికి? 10 ఏళ్ళలో బ్రిడ్జ్ కట్టేశారనుకుంటున్నారా? అదేం కాదు, ఆ బ్రిడ్జ్ కట్టడానికి ఒప్పుకోవడానికి దాని ప్లాన్ గీయడానికి 10 ఏళ్ళు పట్టింది. నన్ను అడిగితే 2 నిమిషాలు తప్ప మంచి గీసిచ్చేవాడిని కదా. అయితే అది కట్టే ఆ టైంలో వరల్డ్ లో అది బాగా మోస్ట్ ఎక్స్పెన్సివ్ బ్రిడ్జ్. వాళ్ళు దాన్ని ఆ టైంలోనే $1 బిలియన్ అంటే $100 కోట్ల పెట్టి కడదామని డిసైడ్ అయ్యారు. అంటే 8000 కోట్ల
రూపాయలు దాదాపు. ఆ పాత బ్రిడ్జి కట్టిన వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వడానికేమో మళ్ళీ బ్రిడ్జి వాళ్ళతోనే కట్టించినట్టు ఉన్నారు. అయితే దీన్ని వాళ్ళు కట్టడానికి మామూలు డబ్బులు ఖర్చు పెట్టిలే. కనీసం 3-4 సార్లు అయినా కట్టడం బాగాలేదని ఎగ్గొట్టేయడం, మళ్ళీ కట్టడం మళ్ళీ బాగాలేదని ఎత్తపడడం, స్టెబిలిటీ గార్డ్స్ బాగాలేవని, బ్యారియర్స్ బాగాలేవని, రైల్ గార్డ్స్ బాగాలేవని ఇలా మూలిగి మూలిగి తర్వాత ఆ 10 ఏళ్ల ప్లానింగ్ పాటు ఇంకో 11 ఏళ్ల టైం తీసుకుని నెమ్మదిగా అప్పటికి దీన్ని కంప్లీట్ చేసేది. ఈ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పటికి దానిలో అవే ఫ్లాస్ ఉన్నాయని, ఇంకా చాలా తప్పులు ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చారు. అయితే అప్పటికే ఇది కట్టడానికి ఎంత ఖర్చుందని వాళ్ళు లెక్క వేసుకుంటే 1 బిలియన్ అనుకున్నారు కదా, $7 బిలియన్ అయ్యాయి. $700 కోట్ల అయినా ఫ్లాస్ అయితే అలాగే ఉన్నాయి. ఆ పాతది కట్టించిన వాళ్ళతో మళ్ళీ కట్టిమని ఎవరు చెప్పారు? 1931లో యుఎస్ ఒక వింత కాయిన్స్ ని తయారు చేసేది. అయితే ఆ కాయిన్స్ లో గవర్నమెంట్ వింత పజిల్స్ ని పెట్టించేది. అప్పుడు ఎంటర్టైన్మెంట్ ఏమో తక్కువ అయిపోయిందేమో గవర్నమెంట్ కి, అందుకనే ఇక్కడ చూపిస్తున్నట్టుగానే ఇందులో ఆ కాయిన్ లో మీకు ఒక స్వార్డ్ కనిపిస్తుంది, కత్తి, దాన్ని తీసి దాన్ని ఆ పైన పెడితే ఇంకొకటి ఏదో కనిపిస్తుంది. ఇలా రకరకాల పజిల్స్ ని రకరకాల కాయిన్స్ లో పెట్టి జనాలకు ఇస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇలాంటి కాయిన్స్ ఏమైనా పజిల్ ని కంప్లీట్ చేసి జనాలు గవర్నమెంట్ చూపిస్తే వాళ్ళకు రివార్డ్ ఇచ్చేదంట. ఇలాంటివి ఏమైనా ఇప్పుడు పెడితే బాగుండు. ఆ డ్యామ్ ఓకే, మీరైతే లైక్ కొట్టేయండి. అదే వీడియో వస్తే ఒక లైక్ కొట్టేయండి. ఈ వీడియోలో మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిన కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే కుక్కు ఎఫ్ఎం యాప్ గురించి అస్సలు మర్చిపోకండి. ప్రతి వీక్ కొత్త కొత్త ఆడియో బుక్స్ ని వీళ్ళు యాడ్ చేస్తూనే ఉంటారు. దీని లింక్ ఇంకా కూపన్ కోడ్స్ మీకు డిస్క్రిప్షన్ లో ఇంకా కామెంట్స్ లో పెట్టి ఉంచాను, ఒకసారి చెక్ చేసి చూడండి. థ్యాంక్ యూ.